ఆయన్యం సఫలమగాక సఫలమగాక సఫలమగాక. పట్టణానికి చేరుకుంది కాబట్టి పుర ప్రభువులు పుర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన శక్తి కలిసిన ప్రచార రథానికి తగిన సమయదానము అంశదానము మరియు సమయదానం ఇచ్చి సహకరించగల బౌలీ గాయత్రి మాతాకి కలశ భగవానికి గాయత్రి మంత్ర సభి భై భై మా జోడ ఓం భూర్భువః స్వః సవితుః. యజమాన్ అదే పూజన కి లియే पूजन के लिए हमारे कोई भी कार्यकर्ता भाई आ जाए. पूजन के लिए कोई कार्यकर्ता भाई या बहन आ जाए भगवान कलश का पूजन करने हेतु और सपत्नीक हो तो बहुत अच्छी बात है, आ जाइए. తమహం ప్రాప్తేత్యం విద్యాదానందేహినే శ్రీ సరస్వతి మహాశ్రీ మహాగణాధిపతయోజమంగళాదేవాః తారావంచంద్రవృందదేవాద్యాబలం దేవవృందదేవాలక్ష్మీపదేత్యేంద్రియస్మరామి యత్ర యోగీశ్వరకృష్ణో యత్ర ప్రాప్తో జగద్రాతత్ర శ్రీకృషయోగోదే ధ్రువాణీ త్రిభుగర్భ మమ స్ఫుటే సకలం కళ్యాణం నాస్తి దేశాం మంగళం హేషాం భక్తిస్తో భగవాన్ మందలాయ మనోహరీ నమస్తేషాం దేవతేషాం భక్తేషాం భగవాన్ కళ్యేష్ మే సర్వార్థ సాధికే సన్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తే సర్వస్య ఏకరుక్తస్య కృపలోక శిఖరణిక లంబోదర సదగడో అగ్నిరాజో గణాధిపః ధూమ్రకే దోగణాధ్యక్షో మహేంద్రో గణానా భక్తుగణమే వివాహే ప్రవేశయ గణేశ సంగ్రామే సర్వకార్యాధిపతి నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమహామహేశ్వరాభ్య నమః వాలీ హిరణ్యగర్భాభ్య నమః శుచీపురంధరాభ్య నమః వరుణదేవ సిద్ధాభ్య నమః శ్రీ సీతారామాభ్య నమః శ్రీ కులదేవతాభ్యో నమః. భూత పిశాచాః ఆసనతు సంకల్పై నుంచి వెనక్కి వేసి ఉత్తిష్ఠంతు భూత పిశాచా ఏతేషా భూమారమయే స్త్రీవృందస్య ఉత్తరదిక్ ప్రదేశే గృహా కావేర్యోః మధ్యదేశే మంటపస్థలే సమస్త దేవతా బ్రాహ్మణః భగవతోత్తమ హరిహర గురుచరణస్తన్నోస్తుమృత్తమానవః సర్వారీశ్చ శాంతిర్థం బుద్ధిర్థం అభ్యుదయర్థం చ ఆయుష్కామార్థ ప్రార్థనా కిం అహం ఆచార్య శ్రీహస్తే నకారయిష్యే చక్షుతోదకం విసృజేత్ తదంగా కలశారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు వరణాంతరయామి పుండరీకాక్షమావహయామి స్థాపయానుకూలయామి హస్తనిదాయా ఓం కలశస్వకే విశ్వోః ఘంటే రత్నస్వమా శ్వః మూలే కృత్వసుమో బ్రహ్మే మధ్యే వా తృణా స్వః కుక్షోత్సాగరా సర్వే సత్వద్దీపా వసుంధరా రాగశ్యామలమూర్తయే పుంసాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళ మంగళ శాసనపరై హృపదాచార్య పురోగమై సర్వై సపూర్వై రాచార్యై ప్రస్తుతాయ మంగళం బోల్ గాయత్రీ మాతా మరియు 2400 పుణ్య ప్రదేశాల యొక్క మట్టి తోటి నిక్షిప్తం చేయబడి హరిద్వార్ నుంచి బయలుదేరి భారతదేశం అంతా పర్యటిస్తూ ఈ రోజు మన
శక్తి అన్న పట్టణంలోకి వచ్చింది. ఇంటి శక్తి కలశాన్ని అందరూ స్పృశించి అంటే తాకి దర్శించుకొని ఆ యొక్క గురువు గారి యొక్క శక్తిని పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ కలశం రావడం యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చే జనవరి 2020 జనవరి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మల్లారెడ్డి గారి ఇంజనీరింగ్ కళాశాల హైదరాబాద్ లో జరిగే అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞానికి మనందరినీ ఆహ్వానించడం కొరకు ఈ యొక్క శక్తి కలశం విచ్చేసి ఉన్నది. కాబట్టి అందరినీ అట్టి అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞానికి హాజరు కావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు 11 గంటలకు అష్టలక్ష్మి ఆలయం, 12 గంటలకు గణేష్ టెంపుల్, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయము, ధర్మశాల, పురాణిపేట ఆంజనేయ స్వామి దేవాలయము, టవర్ సర్కిల్ మీదుగా రాత్రి 8 గంటలకు మార్కండేయ మందిరంలో దీపయజ్ఞం ఉంటుంది. ఆ కార్యక్రమంతో ఈ అశ్వమేధ కలశయాత్ర పరిక్రమ ఈ పట్టణంలో పూర్తవుతున్నది. జరగడం మనకి ఈ అవకాశం రావడం మన అదృష్టం. 551 కుండీలతో ఈ యొక్క అశ్వమేధ మహాయజ్ఞాన్ని విశ్వ గాయత్రి పరివార్ పురోహితులు హరిద్వార్ వారు ఈ యొక్క అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. వచ్చినటువంటి వారందరికీ కూడా భోజన వసతులు, ఉండడానికి కూడా వసతులు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ అశ్వమేధ మహాయజ్ఞంలో భార్యాభర్తలు జంటలుగా మరియు విడిగా కూడా పాల్గొనవచ్చు. యజ్ఞంలో పాల్గొనే వారికి ఎలాంటి రుసుము కానీ రసీదు కానీ అవసరం లేదు. కావున అందరూ పెద్ద మొత్తంలో మీ అందరినీ గాయత్రి పరివార్ పక్షాన పేరు పేరున ఆహ్వానిస్తూ మరి యొక్క కార్యక్రమానికి ఈ కలశాన్ని ఇక్కడికి ఆహ్వానించి భక్తులందరికీ కూడా గాయత్రి పరివార్ జయంతి పరిషత్ మరియు అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞము 2020 జనవరి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు బ్రహ్మాండంగా కనుల పండుగగా జరిగేటువంటి ఆ యజ్ఞానికి మిమ్మల్ని అందరినీ ఉన్నటువంటి వాళ్ళకి ఒక సమాచారాన్ని ఇచ్చి అందరూ పాల్గొనేటట్టు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. హరి ఓం తత్ సత్. మహాకలశానికి మాతాకి జై, గురు మాతాకి జై, భారత మాతాకి జై, భారతీయ సంస్కృతికి జై. ఒక్కొక్కరు మెల్లె మెల్లె అడిగేసుకుంటారు మొత్తం సూట వస్తుంది. పెట్టుకోవడం